హలో నమస్తే నేను నరసింహారావు తెలుగుదేశం పార్టీ పులివెందులపై కాన్సన్ట్రేట్ చేసింది పులివెందులో గెలుస్తామంటోంది గడిచిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా పులివెందులో మాకు మెజారిటీ వచ్చిందని కూడా చెప్తోంది సరే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి మెజారిటీ వచ్చిందా లేదా అనే విషయం దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే అక్కడ పులివెందుల పైన తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేట్ చేసింది అనే విషయం కేవలం మాటలకు కాదు చేతల్లో కూడా ఆ ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు కనపడుతుంది మనకి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పోటీ చేయబోతున్నారు అనేది ఆ పార్టీ అనధికారికంగా చెప్తున్నమాట బీటెక్ రవికి ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి అటువంటి సమాచారం ఉంది ఆయన పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు అక్కడ నుంచి ఇటీవల ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గెలిచిన రామ్ గోపాల్ రెడ్డి ఉన్నారు గతంలో అక్కడ చాలా కాలం దాదాపు 2 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తూ వస్తున్న సతీష్ రెడ్డి ఉన్నారు ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు కానీ బీటెక్ రవి అక్కడ పార్టీని లీడ్ చేస్తున్నట్టుగా పార్టీ వైపు నుంచి సమాచారం అందుతుంది పార్టీ నుంచి ఆయనే పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటి ఏ రకమైన కాన్సన్ట్రేషన్ అక్కడ చేయబోతుంది గతంలో పులివెందులో తెలుగుదేశం పార్టీ జెండా కనపడడానికే ఇబ్బందిగా ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి జనాలు బయటకు వచ్చి భయపడేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రక్షణ ఉండేది కాదు ఇటువంటి మాటలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు పులివెందులు అనగానే జనరల్గా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన కోటగా చెప్తుంటారు వైఎస్ కంచుకోటగా చెప్తుంటారు అలాంటి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతోంది ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సొంతంగా కార్యాలయాలు చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి ఆ మాటకు వస్తే ఒకటి రెండు పెద్దగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు జిల్లా స్థాయిలో కార్యాలయాలు ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీకి సంబంధించిన ముఖ్యుడిగా ఉంటారో వాళ్ళే అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం రన్ చేయడం వస్తూ ఉంటారు గతంలో కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న సతీష్ రెడ్డి ఆయన సొంత ఇంట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు సో ఇప్పుడు ఆ కార్యాలయం కూడా అక్కడ నుంచి తీసేశారు ఇప్పుడు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లేదు ఈ నేపథ్యంలోనే పులివెందుల్లో ఒక ఎకరంన్నర స్థలంలో తెలుగుదేశం పార్టీ ఒక భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది ఒక పార్టీ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలనుకుంటుంది పార్టీకి సంబంధించిన నాయకులందరికీ దాన్ని ఒక షెల్టర్ జోన్గా అక్కడ మార్చాలనుకుంటుంది చాలా సువిశాల ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది 1.5 ఎకర్ ప్లేస్ తీసుకున్నారు అఫీషియల్గా పార్టీ కొనుగోలు చేసిన స్థలం అని చెప్తున్నారు సో పార్టీ సొంత కార్యాలయం పార్టీకి సంబంధించిన ఆస్తిగా అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికం చేస్తున్నాయి మరొక 10-15 రోజుల్లోనే కార్యాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావచ్చు అని చెప్తున్నారు సో ఆ పూర్తయిన తర్వాత ముందస్తు ఎన్నికలే వస్తాయని తెలుగుదేశం పార్టీ ప్రిడిక్ట్ చేస్తూ ఉంది డిసెంబర్లోనే ఎన్నికలకు రెడీగా ఉండాలంటూ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు చెప్తూ ఉంది సో పూర్తయిన తర్వాత మరొక 20-25 రోజుల్లోనే అక్కడ నుంచి కార్యక్రమాలు ప్రారంభించేలాగా రెడీ అవ్వాలనేది పార్టీకి పులివెందులకు సంబంధించిన పార్టీ క్యాడర్కి పార్టీ వైపు నుంచి వస్తున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఒక కేర్ ఆఫ్ ఉండడం కోసం పార్టీకి సంబంధించిన క్యాడర్ అందరికీ సో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ సీరియస్ ఫైట్లో ఉండబోతోంది సీరియస్గా ఫైట్ చేయబోతోంది అనే ఒక ఇంప్రెషన్ తీసుకురావడం కోసం పార్టీ కార్యకర్తలందరికీ ఒక ధైర్యం చెప్పడం కోసం పార్టీ కార్యకర్తలంతా వస్తే పులివెందుల నియోజకవర్గంలో కూర్చొని అక్కడ సమావేశాలు పెట్టుకునేలాగా అక్కడ మీటింగ్స్ పెట్టుకుని పార్టీ కార్యకర్తల్ని ఎన్నికలకు సమాయత్తం చేసేలాగా పార్టీకి సంబంధించి యాక్టివిటీ కంటిన్యూస్గా పులివెందుల నియోజకవర్గం జరిగేలాగా అక్కడ పులివెందుల్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుకు సంబంధించి పనులు చకచక జరిగిపోతున్నాయి సో మిగతా కాన్స్టిట్యూన్సీల్లో కడప సంబంధించిన మిగతా కాన్స్టిట్యూన్సీలోనూ రాష్ట్రంలో మిగతా కాన్స్టిట్యూన్సీలోనూ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేయట్లేదు కానీ ఒక్క పులివెందులలో మాత్రం పార్టీ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి రంగం సిద్ధం చేస్తుంది ఒక కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఓడిస్తామంటూ వైసీపీ చెప్తోంది అక్కడ ఓడించి తీరుతామని చెప్తోంది గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లను పోల్చి చూస్తే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి నిజానికి గడిచిన 3 దశాబ్దాల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంత డల్గా పర్ఫామ్ చేయడం అనేది ఇప్పుడు లేదు ఈ నేపథ్యంలోనే పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలి కడప కుప్ప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అదే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ స్ట్రాటజీ తీసుకుంది అని మనం చెప్పవచ్చు దానిలో భాగంగా అక్కడ ఒక పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన పనులని చాలా వేగంగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది సో చూడాలి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఏ స్థాయిలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోబోతోంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సంబంధించి అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా సానుకూల వాతావరణం ఉంటుందా ఏం జరగబోతుంది ఏంటి అనేది ఖచ్చితంగా పులివెందుల రాజకీయాల్లో కడప జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా ప్రస్తుతం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు